72 న్యూస్ కు స్వాగతం. నేను మీ మనీష. రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పాల్వంచ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మాజీ సర్పంచ్ గద్దల రమేష్ ను అభినందించారు. శనివారం హైదరాబాద్ లోని బంజారా హిల్స్ రెవెన్యూ మినిస్టర్ క్వార్టర్స్ లో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఎడవల్లి కృష్ణతో పాటు గద్దల రమేష్ మర్యాద పూర్వకంగా కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో శాల్వతో సత్కరించి పుష్పగుత్తం అందించారు. ఈ సందర్భంగా ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రామ సహాయం రఘురామ్ రెడ్డి గెలుపు కోసం పాల్వంచ మండల వ్యాప్తంగా ప్రతి గ్రామంలోని రామ సహాయం రఘురామ్ రెడ్డి గారి గెలుపే ధ్యేయంగా ఎడవల్లి కృష్ణతో కలిసి పాల్వంచ మండలంలో భారీ మెజార్టీ రావడానికి కృషి చేసిన సందర్భంగా అభినందించారు. రఘురామ్ రెడ్డి గెలుపు కోసం గద్దల రమేష్తో పాటు పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటానని అన్నారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన తీన్మార్ మల్లన్న గెలుపు కోసం కృషి చేసిన గద్దల రమేష్ను అభినందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.